లోకేష్ గారు, 167 రోజులు, 60 నియోజకవర్గాలు, 2200 కిలోమీటర్లకు పైగా నడక ఎటువంటి వీక్ ఆఫ్ లేదు, ఎటువంటి బ్రేక్ తీసుకోలేదు. అంత నడక మీకు అలవాటు నాకు తెలియదు. అసలు ఎలా అసలు అలసిపోలేదా? అంత ధైర్యం, అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే దానికి ఈ యువగలం పాదయాత్ర నేను చేపడటం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజల స్పందన గాని కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించారు, దీవించారు. అదే ఈ రోజు నన్ను నడిపిస్తా. ఇల్లు వదిలి దాదాపు 6 నెలలైంది. ఈ రోజు 6 నెలల్లో 60 నియోజకవర్గాల్లో ఈ యువగలం పాదయాత్ర జరిగింది. రేపటితో 2200 కిలోమీటర్ల మైల్ రాయి కూడా దాటుబోబోతుంది. కానీ ఇది ఒకటి సగమే. రాష్ట్రం అంతా తిరగాలని నిర్ణయించుకున్నారు. 100కి 100 తుఫాన్లు, వడగళ్ళు, అసలు ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు కూలిపోయాయి, నదులు పొర్లి పొంగు పొర్లుతున్నాయి, చాలా మంది కన్నీటి ధారలు అలాగే పొర్లు. ఆయన ఆగేది లేదంటారు, తగ్గేదే లేదు, అంతేనా? ఎండల్నే లెక్క చేయలేదు, వాన్ని పట్టించుకోలేదు. ఈ వరదలో లెక్క అంటారా? వరదలు వస్తే దాడతాం, అంతే. ఈ బండి ఆగదు. ఫైనల్ స్టాప్ ఇచ్చాపురం. ఇచ్చాపురం వరకు దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఈ యువగలం పాదయాత్ర ముందలు కలుపుతుంది.